हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल स्मार्ट सुरेश मिश्री। चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल आइकॉन क्लिक चेयंडी। सो ई रोज़ वीडियो वच्चेसी मनम लेफ्ट साइड पड़कोवाली अंटारु कदा प्रेग्नेंसी टाइम लो एंदुकु अंटे मनकि हार्ट अनेदी लेफ्ट साइड उंटुंदि काबट्टि సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పడుకోవాలంటారు। మనం లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు మన బేబీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా అందుతుంది। సో అందుకనే మనకి ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీగా మనం లెఫ్ట్ సైడ్ పడుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి ఫ్రెండ్స్। అంతే కాకుండా ఇంకొకటి ఏంటంటే రైట్ సైడ్ ఎందుకు పడుకోకూడదు అంటే కనుక మనకి రైట్ సైడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా జరగదు। సో మనం రైట్ సైడ్ పడుకుంటే కనుక బేబీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఉండదు। అందుకనేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఉండదు, సర్క్యులేట్ అనేది ఆగిపోతుంది, స్ట్రక్ అవ్వకుంటూ వస్తుంది। సో మన బేబీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట। అందుకనేసే డాక్టర్స్ కూడా ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోమనే రిఫర్ చేస్తారు, మనం కూడా అలానే పడుకోవాలి। సో మరి లెఫ్ట్ సైడ్ పడుకుంటే మనకి బేబీ బాయ్ పుడతాడా అనేది మాత్రం ఏంటి అంటే మనకి పడుకోవాలనిపించడం కాదండి, మనకి ఉన్న సింటమ్స్ని బట్టి మనకి రైట్ సైడ్ కంఫర్ట్గా ఉండదు పడుకున్నప్పుడు, రైట్ సైడ్ అనేది కంఫర్ట్గా ఉండదు। లెఫ్ట్ సైడ్ కనుక పడుకోవడానికి మనకు కంఫర్ట్గా ఉంటే 99% బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ మాత్రం కంపల్సరీగా ఉన్నాయి। ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళని మా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేశాను, నాకు కూడా అలానే, నాకు ప్రెగ్నెన్సీ జర్నీలో మొత్తం నేను లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకున్నాను, రైట్ సైడ్ కూడా పడుకున్నాను కానీ చాలా తక్కువ, లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకున్నాను। ఒకవేళ బేబీ గర్ల్ కనుక ఉన్నట్లయితే ఎక్కువ శాతం రైట్ సైడ్ పడుకోవాలనిపిస్తుందట, రైట్ సైడ్ పడుకుంటే కంఫర్ట్గా ఉంటుందన్నమాట। సో బేబీ బాయ్ అయితే లెఫ్ట్ సైడ్ పడుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, ఇది మాత్రం నాకు తెలిసి 99% నిజమండి। సో మనం ప్రెగ్నెన్సీ టైంలో మరి బోర్లా పడుకోవచ్చు అంటే మాత్రం అసలు పడుకోము ఎవరం కూడా దాదాపు, కాకపోతే కొంతమందికి డౌట్స్ వస్తాయి కదా, అందుకని పడుకోకూడదు। కావాలంటే మనం ఏం చేయాలంటే ఒక సైడ్ తిరిగి కొంచెం క్రాస్గా బెండ్ అయ్యి పిల్లోస్ ఏవైతే ఉన్నాయో నెక్ దగ్గర, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర, టాయ్స్ దగ్గర, లెగ్స్ దగ్గర ఒక 3 పిల్లోస్ పెట్టుకొని పడుకోవడం బెటర్ అండి। సో మరి వెళ్ళకిలా పడుకోవచ్చు అంటే కనుక పడుకోవచ్చు, కాకపోతే అది ఎక్కువగా టైమ్స్ అంటే అవర్స్ మాత్రం పడుకోకూడదు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మాత్రమే పడుకోవాలి। ఎందుకు అంటే కనుక సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో మాత్రం వెళ్ళకిలా పడుకోవడానికి ట్రై చేయకండి, ఫస్ట్ ట్రైమిస్టర్ నో ప్రాబ్లం, కాకపోతే థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేవరకు వెళ్ళకిలా పడుకుంటే ఏమవుతుంది అంటే కనుక మనకు బేబీ బంప్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది కదండి, ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు మన స్పైన్ అని ఇలా ఉన్న స్పైన్ అనేది ఇలా అవుతుంది। సో మనం స్ట్రెయిట్గా పడుకుంటే కనుక ఆ స్పైన్ అనేది ఇలానే బెండ్ అయిపోయి ఉంది, ఫ్యూచర్లో మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట। సో అందుకనేసి మనం వెళ్ళకిలా అసలు పడుకోకూడదు, కాకపోతే ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ పడుకొని వెంటనే మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరగాలి, రైట్ సైడ్ తిరగకూడదు, ఎందుకంటే మనం స్ట్రైట్గా పడుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం తగ్గిపోతుంది కదా। సో లెఫ్ట్ సైడ్ పడుకుంటే కనుక మళ్ళీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఫ్లో అవుతుందన్నమాట, సర్క్యులేట్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఫ్లో అవుతుంది। అంతేకాకుండా బేబీకి కూడా అమ్యూనిటీ ఫ్లూయిడ్ ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీకి కూడా అందుతుందన్నమాట। సో మనం లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకోవడానికి ట్రై చేయాలి, రైట్ సైడ్ పడుకున్నా కూడా మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ అంతే కానీ అవర్స్ మాత్రం రైట్ సైడ్ పడుకోకండి, అలా పడుకుంటే మనకు మన బేబీకి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అనేది అందదు। సో ఇలాంటి నాకు తెలిసిన విషయం, బేబీ బాయ్ అయితే కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది, బేబీ గర్ల్ అయితే రైట్ సైడ్ పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట। సో ఇదండి వాళ్ళ వీడియో, ఇది కనుక మీకు నచ్చినట్లయితే అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కాకపోతే ఏంటి అంటే వీడియోని కూడా మొత్తం స్కిప్ చేయకుండా కంపల్సరీగా వాచ్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు నేను చెప్పే ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటివి అర్థమవుతాయి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను సపరేట్గా మెయిల్లో కూడా అడగచ్చు, నేను మెయిల్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అందులో పోస్ట్ చేస్తే నేను కూడా ఆ మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను। ఈ వీడియో కూడా ఒక పర్సనల్గా ఒక సిస్టర్ అడిగారు, ఎవరు అంటే ఆసియా సిస్టర్ అని ఒక ఉంది, తను పర్సనల్గా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఏంటి అంటే బేబీ గర్ల్ పుడితే బేబీ గర్ల్ అయితే రైట్ సైడ్ పడుకుంటారట, బేబీ బాయ్ అయితే లెఫ్ట్ సైడ్ పడుకుంటారట, అది నిజమైన అక్క అని అడిగారు. సో నాకు తెలిసినంత వరకు మనకు బేబీ బాయ్ కనుక బొజ్జులో ఉంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటే కంఫర్ట్గా అనిపిస్తుందట, ఎందుకు అంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటే కంఫర్ట్గా అనిపిస్తుంది, రైట్ సైడ్ పడుకుంటే మనకి కంఫర్ట్గా అనిపించదు, అంత కూర్చుకుపోయినట్టు నొక్కినట్టుగా అనిపిస్తుంది అన్నమాట,
సో నాకు బేబీ బాయ్ పుట్టాడు, నాకు మాత్రం లెఫ్ట్ సైడే పడుకున్నాను నేను ఎక్కువ శాతం. నాకు లెఫ్ట్ సైడే కంఫర్ట్ అనిపించేది, రైట్ సైడ్ పడుకుంటే అస్సలు కంఫర్ట్ అనిపించేది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను మిగతా మా ఫ్రెండ్స్ని కూడా తెలిసి ఎంక్వైరీ చేసి ఈ విషయం అనేది మీతో షేర్ చేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఎవరు పుడతారు, ఎవరు రైట్ సైడ్ ఎదవరు అనేసి చెప్పాను. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ ఎందుకు పడుకోవాలి, రైట్ సైడ్ ఎందుకు పడుకోవద్దు, స్ట్రైట్గా ఎందుకు పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.